సోదరులారా, సాధు స్వామి అంటే ఒక జడలు కట్టిన జుట్టు ఉండాలా, పెద్ద గడ్డము మీసాలు ఉండాలా, లేకపోతే వాళ్ళు దండకమండలాలు ధరించాలా, కాషాయాంబరాలు దలుచుకోవాలా, ఆయనకు శిష్య ప్రశిష్యులు ఆశ్రమాలు మఠాలు ఇట్లాంటివన్నీ ఉండాలా? అవేమీ లేని సామాన్యమైన పల్లెటూరు మనిషిలాగా, మన ఇంట్లో తాతలాగా, అపారమైనటువంటి జ్ఞానంతో, అనంతమైన శక్తి సంపదలతో మానవాళిలో నడిచిన మహాపురుషుడు వెంకటేశ్వరం. మన పల్లెల్లో గనుక మహాత్మా గాంధీ తన స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఇటువంటి సత్పురుషుల గురించి గనుక భారతదేశం మొత్తంగా ఉండే గ్రామాలలో, తక్కువ గ్రామాల్లో చెప్పి ఉన్నా కూడా స్వాతంత్ర్యం ఇంతకంటే మెరుగైన రీతిలో వచ్చిండే. స్వాతంత్ర్య సముపార్జనలో ఆధ్యాత్మికత ఎంతో సహాయం చేసింది. నిజంగా ఆ కృషిలో, నిజంగా ఆయన అభిలషించిన ఆశించినటువంటి తీరులో విరాజిల్లిన మహాపురుషుడు వెంకటేశ్వరం. శ్రీ సాయిబాబా వారు స్వాతంత్ర్య సముపార్జనానికి ఎంతో సహాయం చేశారు. ఇప్పటికి కూడా మనందరికీ ఏదైతే అవసరమో అది స్వామి యొక్క తత్వం, ధర్మం మనకు బోధిస్తోంది. ఈరోజు మనకి ఏం అవసరం అంటే మన పిల్లలకు ఆధ్యాత్మిక ఋషి సంస్కారాన్ని పరిచయం చేయటం మనకు అగత్యం. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే, పుట్టుకతో భారతీయులము, జీవనంలో అయితే ఇంగ్లాండ్ వాళ్ళు లేదంటే అమెరికా వాళ్ళు లాగా కావాలని ఆశిస్తూ ఉంటాం. నిజానికి మనం పుట్టింది భారతీయులుగా, పెరగవలసింది భారతీయులుగా, జీవితం గురించి జీవించాల్సింది కూడా అలాగే. భారతీయులుగా జీవించాలంటే స్వామిని అనుసరించాలి. స్వామి జీవితం ఎవరి కోసం అంటే ప్రతివారి జీవితం అందరి కోసం, అందరి జీవితం ప్రతివారిని పట్టించుకోవాలి అనేది వెంకటేశ్వరం యొక్క ప్రబోధం. అందుకని ఆయన ప్రతి పల్లెకెళ్ళి అక్కడ ఒక దగ్గర గుండం వేస్తాడు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఓపిగ్గా చెప్తారు. ఆయన జ్ఞానంతో చెప్పిన అది ప్రశ్న కాదు, అది కేవలం ప్రశ్న కాదు. ప్రశ్నలు చెప్పుకుని వెంకటేశ్వరం అనుకున్నారు ఆయన. ప్రశ్న కాదు, ఒకడికి ఉండే సమస్యను, అతడి పరిష్కారాన్ని, దానికి ఏం చేస్తే అతను బాగుపడతాడో కూడా చెప్పాడు ఆయన. ఒక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పంది చెప్పాడు, ఒక వేదవ్యాస మహర్షి చెప్పని విషయం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన అత్యుత్తమ స్థాయికి చెందిన ఋషీశ్వరుడు కాదా? నలుగురు దృష్టిలో పడకపోయినా ఎంత మహాత్ముడు ఆయన. ఒక్క విషయం తెలుసా, మొత్తం యావత్ జీవితకాలంలో ఒక్క మనిషిని తోలనాడిన సందర్భమే లేదు. ఒక్క మాట అనలేదు ఎవరు, ఒక్క మాట, చిన్న మాట, పల్లెత్తి మాటల్లో ఆయన కొట్టినా తిట్టినా బాధించినా ఆయన ప్రేమించడం ఒక్కటే వచ్చినవాడు, ఆశీర్వదించడం ఒకటే వచ్చినవాడు, అనుగ్రహించడం ఒకటే వచ్చినవాడు. అంతేకాదు, తనను బాధించిన వాళ్లకు మేలు చేయాలనేటటువంటి అచంచల సంకల్పం ఉన్న మహాపురుషుడు ఆయన. అందుకని సోదరులారా, సూర్యోదయం వేళ, ఉదయమో రాత్రో, నిద్రపోయేటప్పుడో, మధ్యాహ్నమో, తీరిక ఉన్నప్పుడు ఒక 15 నిమిషాల సేపు ఇట్లాంటి సత్పురుషుల్ని, ఒక వెంకటస్వామిని, ఒక సాయిబాబాను తలుచుకోండి. లేదా మీకు ఇంకా అవకాశం ఉంటే ఇంటర్నెట్లో మేమేం చేస్తున్నామంటే, గొప్ప ప్రయోగం అది, పరమాత్ముడి దయవల్ల అనేక మంది సహకారాల వల్ల జరుగుతుంది అది. మరే మహాత్ముడి విషయంలో జరగనిది, అదే మనకి చిరంజీవి మదన్ని ఆత్మీయుడిగా మార్చింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో మనకు చిరంజీవులైనటువంటి బిడ్డల ఆత్మీయ సహకారం లభించింది. ఆధ్యాత్మికత వాళ్ళందరికీ అందుతోంది. స్వామిని ప్రత్యక్షంగా చూసి ఆయన అనుభవాలను, ఆయనతో వారికి వచ్చినటువంటి దివ్యానుభవాలను వాళ్ళు వివరించింది యథారీతిగా ప్రపంచమంతా అందుతోంది. నిజానికి వెంకటస్వామి అర్థం అవడం చాలా కష్టం. ఎందుకంటే వెంకటస్వామికి జీవితం అంటూ ఏమీ లేదు. వెంకటస్వామి నాగులేటూళ్ళలో పుట్టాడు. సామాన్యమైన పేద కుటుంబం, రెక్కాడితే ఒక్కడే కుటుంబం. అక్కడి నుంచి అనేక మంది, అక్కడ వాళ్ళ బంధువులు ఉన్న ఊరది, అక్కడ పని చేసుకున్నాడు. కూలి పని కూడా చేశాడు ఆయన. చిన్నప్పుడంతా బాగా కష్టపడాడు, 4 మనుషులు పనిచేసేవాడు. కానీ ధర్మంగా ఉండేవాడు, గడ్డి కోతకు పోయినా సరే కరెక్ట్గా ఉండేవాడు. ఆ తర్వాత ఆ ఊరు వాళ్లకు, ఆయనకు ఒకసారి జ్వరం వచ్చిన తర్వాత ఆయనలో ఒక ప్రత్యేకమైన ప్రజ్ఞ వెలుకుంది. ఆ ప్రజ్ఞ ఏమిటో వాళ్ళకి అర్థం లేదు. ఆ ప్రజ్ఞ ఏమిటంటే, అందరిలో ఒకే దైవం, ధర్మం ఉంటే ఈ మనుషుల్లో ఈ వ్యత్యాసాలు ఎందుకు అనుకున్నాడు. అనుకున్నాడు ఆయన. బయటపడింది ఎక్కడంటే, ఒక ఇంట్లో అన్నం తీసి వేస్తున్నారు. వేస్తుంటే ఆ అన్నం కింద ఉండే వ్యక్తి కంటే ముందు ఇట్లా పట్టుకొని అన్నం తీసుకున్నాడు. వీళ్ళు అన్నారు, ఎలా ఎవరంటే వాళ్ళ దగ్గర అన్నం తింటావా అని. వీళ్ళ కులమతాలు ఉన్నాయి, ఆయన దృష్టిలో జ్ఞానం ఒక్కటే ఉంది. చివరికి ఆయన అరుసుకుంటూ సాకలి యోగం, జక్కలి యోగం, మంగళ యోగం, ఆయోగం యోగం అంటూ పరిగెత్తేవాడు. అబ్బా వీడి పిచ్చి పట్టిపోయింది అనుకున్నారు. కానీ ఆయనకి పట్టింది జ్ఞానం.
ఆయనకు పట్టింది జ్ఞానం, ఆయనకు పట్టింది అవగాహన, ఆయనకు పట్టింది ఒక మనెవ్వరికీ అందుబాటులో లేనటువంటి ఒక దృష్టి, శుభదృష్టి, జన్మ జన్మాంతర సంస్కార దృష్టి ఏర్పడింది. అది వీళ్ళకి అర్థమలే. సరే, కొంతకాలానికి సమాజం యథారీతిగా తీసుకుంది. అప్పటికే ఎంతో దయా, జాలి, కరుణ ఇత్యాది గుణాలన్నీ ఆయనలో వచ్చాయని మనకు ఆధారాలు దొరికాయి. సరే, అయింది. ఉన్నట్టుండి ఒకరోజు అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చోండగా, ఏరా నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ తిండి వెళ్ళ తిండి తింటా, మండపం దగ్గర కూర్చుంటా ఉంటారా అన్నారు. అంతే, మరో విషయం అక్కడ కట్టేశారు. బాగా కష్టపెట్టారు, అవమానం చేశారు, వదిలేశారు. కొంచెం ఒకని ఎవరో ఒక దయామయుడు వచ్చి ఆ హింసంతా అయ్యాక వదిలేశాడు. వదిలేసిన తర్వాత అక్కడ ఒక ఆమె ఆయన్ని ఆదరించింది. తన ఇంట్లో ఉన్నాడు, భయంగా ఉన్నట్టున్నాడు అని చెప్పారు. అది భయమా, సంశయమా, తపోనిష్టమా, మనకు తెలియదు. 19 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు ఆయనకి. ఉన్నట్టుండి ఆయన ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడం వల్ల విచిత్రంగా వెళ్ళాడు. మన బండి కట్లకు చుట్టూ పిడకలేసి ఒక పుటం పెడతారు. ఆ పుటం మండతా ఉంది. మండతా ఉంటే ఎక్కడి నుంచో ఈ కుర్రవాడైన ఈయన పరిగెత్తాడు. అరే పిచ్చెంకాయ వస్తున్నాడు రా అన్నాడు. వెంకయ్య వచ్చాడు, వచ్చాడు. ఒక కాలు యుతలేశాడు, రెండో కాలు నిప్పు మధ్యలో ఆ బండి ఈ పుటం పెట్టే మధ్య ఉంటుంది కదా, అక్కడ కాలేశాడు. అందరు అరిశారు, చచ్చిపోయాడు రా అని. ఎగిరవతలు దూకాడు. అదే పోత బాలోజీరావు పేట మీదుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ గొర్రెల దొడ్డి వాళ్ళని అడిగి కొద్దిగా ఆహారం తిన్నాడని రుజువు దొరికింది. తర్వాత అక్కడి నుంచి ఇట్లా వెళ్ళి పెంచులుకొని వెళ్ళాడు. 12 సంవత్సరాలు ఆయన అడ్రస్ లేదు. 12 ఏళ్ల తర్వాత అప్పట్లో పెంచులకోనకు వెళ్ళడం బల విచిత్రంగా ఉండేదట. అప్పుడప్పుడు శనివారం రోజు మేళతాళాలతో వెళ్ళేవాళ్ళట అక్కడికి. అక్కడ ఏదో ధూపదీప నైవేద్యాలు ఏదో ప్రసాదం నైవేద్యం పెట్టి మళ్ళీ వచ్చేవాళ్ళట. జంతువులు ఉంటాయని భయపడేవాళ్ళు. అప్పుడు కొంతమంది వెంకయ్య స్వామిని చూశారు. ఆయన గొప్ప భావ సమాధిలో, ధ్యాన సమాధిలో ఆయన ఎట్లా ఉందంటే ఒక రామకృష్ణ పరమహంస వలె ఉన్నాడు, ఒక రమణ మహర్షి వలె ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఆయన అద్భుతమైన రీతిలో తన సాధనామయ జీవితం గడిపాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మిగతా జీవితం అంతా వెంకయ్య స్వామికి ఏం జరిగిందని చెప్పే సాక్ష్యాలు ఉన్నాయి. ఆ 12 ఏళ్ళు ఏ ఆధారాలు, ఏ సాక్ష్యాలు లేవు. కాబట్టి వెంకయ్య స్వామి సాధనకు సంబంధించిన వివరాలు ఈనాటికి ప్రపంచానికి తెలియకపోవడానికి కారణం, ఏ గ్రంథకర్త రాయలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన తప్ప ఇంకెవరు చెప్తే తెలియదు. కానీ మన అదృష్టం ఎంత గొప్పదంటే, ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల వెంకయ్యస్వామి రాసించిన చీట్లలో, ఆ ప్రమాణ పత్రాలలో, ఆ 12 సంవత్సరాలలో తాను ఎలా ఉన్నాడో రాసిచ్చున్నాడు. ఆ రాయించుకున్న వాళ్ళు కూడా చదవలేదు. ఎవరింట్లో అయితే ఆ చీటీలు రాయించి ప్రమాణ పత్రాలు ఇచ్చారో ఆ ఇంట్లో వాళ్ళు చదవలేదు. మన కోసం పరమాత్ముడు అందించినటువంటి శుభవర్తమానం అది, శుభ సంకల్పం వల్ల జరిగింది అది. అక్కడ ఏమైంది, అక్కడ ఉండగా ఆయనకు గురువు దర్శనమైంది. ఆ కనిపించిన ఆయన కన్వ మహర్షి అయ్యుండొచ్చు, మరొకరు అయ్యుండొచ్చు. భారతదేశంలో నీకు ఏముండాలన్నిటికంటే ముందు అని అడిగితే షిరిడి సాయిబాబా చెప్పాడు, ముందు గురువు ఉండాలి. ఒక్క గురువు ఉంటే, గురువును గన నువ్వు ఆశ్రయిస్తే నీ సమస్తం లభిస్తుంది, నువ్వు బాగా బతుకుతావు. గురువు లేకపోతే ఎన్ని ఉన్నా నీది అధోగతే, చిట్ట చివరికి నీవు దుఃఖంలోనే నశిస్తావు. కాబట్టి ఆయనకున్న ఏకైక ఆయన పేరు కూడా ఎవరో పిలిచారు అంతే, నాకు నా గురువు ఉన్నాడు. అదే ఆదర్శాన్ని వెంకటేశ్వరం పాటించాడు. ఆయన చెప్పాడు, ఆయన ఎంత వినయవంతుడంటే తన గురువు పేరు చెప్పాడు, సాయిబాబా కూడా చెప్పలేదు. ఆయన ఏమన్నాడు, నాకు కన్వ మహర్షి కనిపించాడు. ఆయన గురువు కన్నుడై ఉండవచ్చు. కన్వ మహర్షి అతి సనాతనమైనటువంటి వేదమంత్ర ద్రష్ట అయినటువంటి మహాపురుషుడు. కన్నుడు పేరుతో అనేక మంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళు పౌరాణిక కాలంలో ఉన్నారు, వైదిక కాలంలో ఉన్నారు. ఆయన భౌతికంగా కనిపించారా, సూక్ష్మంగా కనిపించారా, ఎట్లా కనిపించారు, ఆ వివరాలు ఏవి తెలియకపోయినా కనిపించారనే రూఢి మాత్రం ఉంది. ఆయన కనిపించి ఈయనను ఆశీర్వదించారు. ఆశీర్వదించగానే ఈయనకు భగవద్ అనుభూతి కలిగింది, మహత్తర శక్తి కలిగింది. అంతటితో ఆయన వదిలేయలే. కన్వ మహర్షి ఈయన తీసుకెళ్ళాట. తీసుకెళ్ళి ఒక ఋషి సంఘం దగ్గరకు తీసిపోయాడు. అక్కడ 100లాది మంది సాధువులు, సత్పురుషులు, మహర్షులు, జ్ఞానులు, వివిధ జ్ఞానాలు తెలిసిన వారు ఉన్నారు. వారందరికీ చెప్పాడు, ఇతను వెంకయ్య, ఇదిగో ఇతన్ని నేను సంపూర్ణంగా అనుగ్రహించాను, మీరందరూ కూడా అనుగ్రహించి లోక కళ్యాణకరమైన రీతిలో తీర్చిదిద్దమని మేము అభ్యర్థిస్తున్నానని కన్వ మహర్షి చెప్పాట. చెప్పగానే వెంకయ్యస్వామి ఏం చేశారంటే, వాళ్ళకి వినమ్రంగా నమస్కరిస్తే వాళ్ళు అనుగ్రహించారు. ఆ తర్వాత ఏమైందంటే, కాలం ఎలా గడిచిందో ఆయన తెలియదు.
12 ఏళ్ళు గడిచింది మన లెక్కలో. 12 ఏళ్ల తర్వాత వెంకటస్వామి ఎక్కడ ప్రకటమయ్యాడంటే మద్రాసులో హైకోర్టు మెట్ల మీద. హైకోర్టు మెట్ల మీద ఆయనకు మెలకు వచ్చి స్పృహ వచ్చి లోకస్పృహ కలిగింది. విపరీతమైన ఆకలేస్తాం. ఆ పక్కనే ఒక వేరుశనగ మిల్లు ఉంది. అక్కడికి పోయాడు. వాళ్ళని అడిగాడు, అయ్యా ఏమన్నా పప్పు ఇస్తారా, నువ్వు ఎంత కావాలన్నా తిను కానీ ఎత్తుకోబోద్దన్నారు ఆ యజమాని. హైకోర్టు ఉండే పక్క పక్కన ఉండేది. సరే వెంటనే ఆయన ఏం చేశాడంటే కొద్ది ఎంత తిన్నాడో కొంచెం తీసుకుని సముద్రం నీళ్లు తాగి ఆ విధంగా నడవడం ప్రారంభించాడు. కొంచెం దూరం వచ్చేప్పటికీ ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. అంతులేని శక్తి సామర్థ్యతలతో కూడిన గురుకృప సంపూర్ణంగా ఉంది. ఆ విధంగా నడుస్తూ ఉంటే అప్పుడు చింతాద్రిపేట అనే ఏరియాకు వచ్చి అక్కడి నుంచి దగ్గరది నడుస్తూ ఉంటే ఎగ్మూర్ స్టేషన్లో తర్వాత ఇంకో ప్లాట్ఫామ్ వేస్తున్న రోజులు అవి. ఆ ఎగ్మూర్ స్టేషన్ దగ్గర పోతూ ఉంటే ఒక అతను పిలిచి, ఏవయా కూలి పని చేస్తావా అన్నాడు. గమ్ముగా ఉన్నాడు. అన్నం పెడతాం, ఆరణాలు ఇస్తామన్నారు. ఆరణాలు కూలి అనమాట. సరే ఆరణాలు కూలి సరే అని ఒప్పుకున్నాడు. కూలి ఎవరివ్వాలి అంటే వాళ్ళు రైల్వే ట్రాక్ వేసేవాళ్ళు వేస్తారు. ఈయన పోయి పనిచేస్తున్నాడు. అతను అన్నం మాత్రమే పెట్టే డబ్బులు ఇవ్వాలి అడగలే. చివరికి ఏమైందంటే వాళ్ళు 2 రైళ్లు పొరపాటుగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి. ప్లాట్ఫామ్ మీదకి రాగానే అక్కడ ఉన్నట్టుండి ఇంక కొట్టేసుకుంటాయని వాళ్ళు అరుస్తున్నారు. రైలు వెంటనే బ్రేక్ పడదు. వెంటనే ఆ మధ్యలో ఒక కూలోడు వచ్చి, పల్లెటూరు మనిషి, 2 చేతులు ఎత్తి ఇట్లా అన్నాడు. రైలు ఒకసారి ఆగిపోయి 2 రైళ్లు ఏనుగుల్లాగా ఆగాయట. ఆశ్చర్యపోయి వెంటనే ఎట్లాగాయి అని ఆ డ్రైవర్లు అందరూ దిగొచ్చేప్పటికీ ఆ మధ్యలో ఇదిగో ఈయన వల్ల ఉన్నారు. అందరూ ఆయన పొగిడేలకు వాళ్ళ కాళ్ళ మధ్యలో దూరుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పేరు వెంకటస్వామి. దానికి అది తెలియడం భలే విచిత్రంగా తెలిసింది మనకి. మెడ్రాస్ గెజిట్లో దాన్ని వేశారు. ఆ సమయంలోనే కొంతమంది వెంకటస్వామిని చూసిన వారు అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే చింతాద్రిపేటలో ఒకరింటికి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు, మేము కంచికి పోతున్నాం వస్తావా అన్నారు. వస్తాను అన్నమాట. పోతా ఉండడమే, కంచి చేరాడు. అప్పటికి పిచ్చంకాయ చచ్చిపోయినారు అనుకున్నారు ఈ ఊరోళ్ళు. ఎవరు వీళ్ళు, మంచి ఎద్దులు దొరుకుతాయని పశువులు కొనుక్కోవడం కోసము వెంకటస్వామి చెల్లెలైన మంగమ్మని ఇచ్చిన కొంతమంది ఇక్కడుండే నాయుడు గారులకి అక్కడుండే రాజపద్మాపురం అనే మనవూరు కంటికతో బాంధవ్యాలు ఉన్నాయి. అక్కడికి పోయారు. పోయిన వాళ్ళు పక్కనే కంచి చూద్దామని పోయారు. చూస్తే అక్కడ పిచ్చంకాయ కనిపించి, అరే మనవూరు వెంకయ్య ఉండడు రా అనుకున్నారు. అప్పుడు అక్కడ వాళ్ళకు కూడా చెప్పారు. చెప్పేప్పటికీ అక్కడ చినగోవిందస్వామి అనే ఒక అతను ఆయన చూడటానికి వెళ్ళి, అయ్యా మహానుభావా నువ్వు రా. అప్పటికి ఆయన గుర్తించాడు కొంచెం ఏదో గొప్పోడని. గుర్తించి ఆయన్ని తీసుకుని ఆ ఊరికి వచ్చారు. వచ్చాక ఆ ఊరిలో ఆయన మొట్టమొదటిసారి వెంకటస్వామి మహత్తరమైన ఒక పని చేశారు. అయ్యా గోవిందస్వామి ఒక తండోర వేయించయ్యా. ఏమి అని అడిగారు. ఇక మీదట ఇదిగో ఈ గ్రామదేవత అయిన అమ్మవారు మాంసం పొంగళ్ళు స్వీకరించరట. మీరు గన మాంసాహారం గన పెడితే ఆమె ఊళ్ళోంచి వెళ్ళిపోయి చెరువు కట్టు మీదకి వెళుతుందట. ఆమె వెళ్లకుండా మన ఊళ్ళో ఉండాలంటే పాల పొంగళ్ళు వేటం అంది. స్వామి ఎవరు చెప్పారని వేయించమంటారన్న? వెంకటస్వామి చెప్పాడని. వెంకటస్వామి చెప్పాడని ఆ తండోరా వేసిన వ్యక్తి ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు. ఆ ఊరంతా కూడా ఆ తండోరా విన్నది. ఆ 1950 ప్రాంతం నుంచి ఇప్పటి ఆ తర్వాత ఎప్పుడు కూడాను వాళ్ళు పాల పొంగళ్ళు ఈరోజు కూడా పెడుతున్నారు తప్ప మాంసం పొంగళ్ళు పెట్టలే. అది ఆ ఊరు వరకే, అంతే పక్కవాడికి తెలియదు. అయిపోయింది, ఊర్లోకి వెళ్ళాడు. వెంకటస్వామిని మహాగౌరవించిన ఊర్లు చాలా తక్కువ. అవమానించి నిరాదరించి కష్టపెట్టిన ఊళ్ళు ఎక్కువ, పట్టించుకుని ఊళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఆయన వీళ్ళ దృష్టికి స్వామి కనిపించాడు. ఆ రోజుల్లో ఆయన ఏం చేశాడంటే ఒక పని చేశాడు. ఉదయాన ఎక్కడో దగ్గర ఉంటాడు, ఆయన ఇళ్లలో ఉండడు. ఒక విశుద్ధమైన సాధువర్తనాన్ని గడిపినవాడు. ప్రపంచంలో భారతదేశంలో ఉన్న విశిష్ట సాధు లక్షణాలు ఎక్కడా కనిపించవు. సాధువుకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటి పుస్తకాలు అన్ని యుగాల్లోనూ ఉన్నాయి. భగవద్గీతలో 2వ అధ్యాయం చివర శతప్రజ్ఞుడి లక్షణాలు ఉన్నాయి. భాగవతంలో అవధూత గీత లాంటివి ఉన్నాయి. అదేవిధంగా అన్ని చోట్ల ఒక సాధువు ఎలా ఉంటాడో అన్ని లక్షణాలు ఉన్నాయి. శంకరాచార్యులు వారు మఠామ్నాయం అనే ఒక గ్రంథం రాశారు సాధువు ఎలా ఉండాలని. ఆ లక్షణాలన్నీ సార్థకమైనది ఎవరిలో ఉంటే వెంకటస్వామి. వెంకటస్వామి ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే ఆయన సాధు ధర్మాన్ని కొంచెం కూడా ఎక్కడా తప్పడు. ఆయన శ్వాసించింది ఉన్నది అంతా అంత అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేశారు, ఊరు బయట ఉంటాడు, ఒక తాటాకు మీద పడుకుంటాడు, అగ్నిహోత్రం ఎప్పుడూ ఉంటుంది. సరే తెల్లవారేటప్పటికి ఊళ్ళో అన్ని తలుపులు తెరిచేస్తారు, దీపం పెట్టుకొని స్నానం చేసి కూర్చుంటారు. మన ఊరు కంట్రీగా
రాజపద్మాపురం అంటారు. మామూలు కంటే పెద్దమైనటువంటి కమలాలు, తామర పువ్వులు అక్కడుండే కొలనులో ఉండడం వల్ల రాజపద్మాలు ఉన్నవారు గనుక రాజపద్మాపురం అయింది. మేము రాజపద్మాపురం అని వెతికితే మాకు ఆ ఊరే దొరకలేదు. మణహూరు కండ్రిగానాల వెతికి 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 మా వాళ్ళు విసిగి వేసారిపోయిన తర్వాత అతి సునాయాసంగా దొరికారు. ఇప్పుడు మాకు ఆ ఊరంతా చుట్టాలి. ఆ ఊరిలో వచ్చిన పెళ్లి కొడుకు తో సహా ప్రతి వాళ్ళు మాకు మహా ఆత్మీయులు. మనకు చాలామంది మన సత్సంగానికి కూడా వచ్చారు. అక్కడి నుంచి ప్రతిసారి ఒక నెలకొకసారి కొందరైనా వస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. ఆ ఊరు మనకు ఆత్మీయం. ఆ ఊళ్ళో వెంకటస్వామి ఉదయాన్నే లేచి అట్లా నడుస్తాడు. ఎవరింటికి బుద్ధి పుడితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఒక మాట రెండు మాటలో చెప్తాడు. వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఈరోజు ఆ ఊర్లో బిడ్డలు ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ప్రశస్తంగా ఉన్నారు. ఆ గోవిందస్వామి కొడుకు ఒక చిన్నవాడు, అతని పేరు నారాయణ. మనకి చాలా ఆత్మీయుడు. నిన్న కూడా మనకు వచ్చాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే, స్వామి మా నాయన ఎన్నిసార్లు చెప్పినా సైకిల్ తేలే అన్నాడు. ఆ పిల్లవాడు చెప్పుకున్నాడు కదా, తెస్తాడులే అయ్యా. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ నాయన బుద్ధి పెట్టి సైకిల్ తెస్తా ఉన్నాడు. కొత్త సైకిల్ వస్తుంది. అద్భుతమైనటువంటి దివ్య లీలలు కొన్ని వేలు జరిగాయి అక్కడ. ప్రతివారు స్వామి యొక్క దివ్య ప్రభను అనుభవించారు. అక్కడ ఆయన ప్రేమను అనుభవించారు, ఆయన దివ్యత్వాన్ని అనుభవించారు. కానీ చాలామంది మర్చిపోయారు. కానీ కొంతమందికి జ్ఞాపకం ఉన్నవే మనకు అద్భుతమైన రాసుల రాసుల అనుభవ కళ్యాణకరమైన అంశాలు ఉన్నాయి అక్కడ. ఒక విషయం చెప్తాను. ఒక ఆయన ఆ ప్రాంతంలో అంతా సైకిల్లో తిరిగి ఆయన ఏం చేస్తాడంటే, ఎల్ఐసి చేయిస్తాడు, పోస్ట్ ఆఫీస్ నడుపుతాడు, బాగా బ్రతకటం వచ్చినవాడు. ఆయన గారు ఏం చేశారు, మునుస్వామి ఆయన పేరు. ఆయన ఏం చేశాడంటే, వచ్చాడు ఈయన దగ్గరికి, స్వామి వచ్చున్నాడు అన్నారు. నేరుగా ఇంటికి పోయి తన కొడుకును తీసుకొచ్చాడు. అతనికి 8-9 ఏళ్ళు, కళ్ళు చూపు పోయి స్కూల్లోంచి తరిమేశారు. చూపు పోయి తరిమేసేపటికి ఆయన ఏం చేశారంటే, ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంది, ఆయన బాగా లౌక్యుడు. ఏమనంటే, ఇతనికి ఒక కాషాయ వస్త్రాలు కట్టేసి, అక్కడ ఆశ్రమం ఉంది కదా, ఇక్కడ సుఖబ్రహ్మాశ్రమం, ఆ సుఖబ్రహ్మాశ్రమం స్వామివారు ఆయనకు తెలుసు, అక్కడ వదిలేస్తే ఈ గుడ్డి పిల్లవాడు ఎట్టో ఒకటి బతికేసిపోతాడు అనుకున్నారు. అందుకని ఆ పిల్లవాడిని వెంకటస్వామి దగ్గర తేగానే స్వామి ఏమన్నారంటే, ఆ పిల్లవాడు అక్కడున్నాడు అయ్యా, ఆ వచ్చే ఆయన గొప్ప పండితుడు, సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రమైన గొప్ప బిడ్డ, ఆ వస్తున్నాడు ఆయన అని చెప్పి పొగిడాడు. ఈయనకి ఎక్కడ మండాలో అక్కడ మండింది. అదేం స్వామి అట్లా అన్నారు, అవునయ్యా ఆయన చాలా గొప్పవాడు అవుతాడు, ఆయనకి చాలా చదువు ఉంది, సరస్వతమ్మ అనుగ్రహం ఉందన్నాడు. సరే నమ్మలేక అట్లనా, ఆయనకి ఎర్రగుడ్డలు కట్టవద్దయ్యా, ఆయనకు సంసారం ఉన్నది అని చెప్పారు. అక్కడ మీరు నేను ఉంటే కూడా నమ్మతామా? వెంటనే వాళ్ళని ఆయన అడిగాడు. అట్లా అంటున్నారే, వాడి కళ్ళు కనిపించడం లేదు, చూపు పోయింది, స్కూల్లోంచి తరిమేశారు స్వామి అని. ఏమన్నా ఈయన జ్ఞానం తప్పిందేమో అనుకున్నాడు. ఆయన అన్నాడు, లేదయ్యా, ఆయన తప్పనిసరిగా సరస్వతమ్మ అనుగ్రహానికి పాత్రమైన అనుగ్రహించి చెప్పారు. తమాష ఏంటంటే, ఎవరు నమ్మగలం? ఈరోజు ఆయన పేరు డాక్టర్ జక్కంపూడి మునిరత్నం. వెంకటేశ్వర యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేయడమే కాక ప్రస్తుతము తమిళ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు. ఆయన రాసిన 48వ పుస్తకాన్ని మధ్యాక్కరలుగా రాసిన దాన్ని, మలయాళ మౌనీంద్ర శతకం అనే పుస్తకాన్ని, అంటే ఎంతో ఛందోబద్ధంగా రాజారావు గారు లాంటి వాళ్ళకి తెలుసు, కష్టమైన పుస్తకాన్ని ఆయన రాసింది మనం పబ్లిష్ చేసాం. అంటే ఆయన మహాపండితుడు అన్నమాట. స్వామి మాట ప్రత్యక్షర సత్యం. అంతేకాదు, ఆయనకు అద్భుతమైన సంసారం ఉంది. మామూలుగా మీలో ఎంతమంది చదువుకున్న వారు మీ భార్యలను ఉన్నతంగా మీరు పెళ్లి చేసుకున్నాక చదివించారు? మునిరత్నం గారి భార్య ఇప్పుడు ఆమె కాలేజీలో పనిచేస్తున్నారు. అంతేకాదు, కొంతకాలం ముందు భాగవతంలో వరాలు శాపాలు అనే అంశం మీద ఆమె పరిశోధన చేసి పిహెచ్డి పుచ్చుకున్నారు. తన భార్యను కూడా ఆ విధంగా చదివించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి, కళ్ళు లేకపోయినా జ్ఞానచక్షువులు ఉన్నటువంటి స్వామి భక్తుడైన జక్కంపూడి మునిరత్నం. ఈ విధంగా ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని ఎన్ని వందల వేలు, నేను రేపు తెల్లవారులు పది రోజులు కూడా చెప్తూ ఉండవచ్చు, అన్ని లీలలు అక్కడ జరిగాయి. ఎంతోమందికి ఎంతో అద్భుతమైనటువంటి అనుగ్రహం లభించింది అక్కడ. ఆ తర్వాత మెల్లమెల్లగా మన ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైనా మొట్టమొదట ఇట్లా వచ్చినప్పుడు మడపల్లి బావిల్లోనూ,
ఈ ప్రాంతంలో ఉంటూ 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 మరొక 12 సంవత్సరాలు తిరిగాడు. ఆ సంచార జీవన వేళ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అప్పుడే పెన్నబద్వేల తెప్ప మీద ఉండేవాడు. ఆ పెన్నబద్వేల తెప్ప మీద ఒక గొడవ జరిగి అక్కడ ఏదో ఒక బంగారుకు సంబంధించిన దొంగతనం ఈ విషయాలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడైనా చిన్న ఇబ్బంది వస్తే అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఒకరిని పొమ్మనేది ఎందుకు, మనమే పోతామయ్యా అనేది ఆయన మార్గం. కోటితీర్థం వెళ్ళాడు. కోటితీర్థంలో 12 ఏళ్ళు ఉన్నాడు. కోటితీర్థంలో ఏం జరిగిందంటే చెప్పంపించారు ఒకసారి, ఏవో ఆయన వెళ్ళిపోమన్నాడు ఉండొద్దు అని. సరే నేను వెళ్ళిపోతా, అంతవరకు ఆయన చాలా చాలా దివ్యలీలలు జరిగాయి, వెళ్ళిపోతాను. 12 బియ్యం అన్నం వండి 10 మందికి పంచుకుమ్మను, ఇది ఆయన అన్నమాట అని వెంటనే ఒక ముంత ఆ మోకు భుజానేసుకుని అంతే వెంటనే పెన్నానది సువిశాలమైన పెన్నానది దాటి కచ్చదేవరాయపల్లికి వెళ్ళిపోయాడు. కచ్చేరి దేవరాయపల్లికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా వెంకటస్వామి జీవితం అంతా. ఆ తర్వాత ఏమైంది, కొద్ది రోజుల తర్వాత నిత్య సంచారిగా ఉంటూ ఉంటూ అక్కడ నుంచి గొలగమూడికి చేరారు. 1950లో తమలపాకులు నరసయ్య ఇంకొక ఆయన ఎప్పుడు అక్కడ గుడిసె వేసుకుని భగవనామం చేసేవారు. ఒక మిట్టాత్మకూరు శేషారెడ్డి అక్కడ ఒక సాల్ వేశాడు. అక్కడ వెంకటస్వామి తరచూ పోతూ వచ్చేవాడు. ఎందుకంటే ఆయన స్నేహితుడు, చిన్నప్పుడు గడ్డి కోసినవాడు, వీళ్ళ అమ్మాయిని ఒక ఆయన అక్కడ ఇచ్చున్నారు. సరే వెంకటస్వామి గారు అక్కడ మెల్లమెల్లగా చేరారు. ఆ సాధువులందరూ వెళ్ళిపోయారు. మిట్టాత్మకూరు శేషారెడ్డి ఆయనకు ధారబోసి పుణ్యక్షేత్రాలు చూడటానికి వెళ్ళారు. ఆ విధంగా వెంకటస్వామి భక్తులకు గొలగమూడి వెంకటస్వామిగా పరిచయం అయ్యాడు. ఆ విధంగా 82వ సంవత్సరంలో ఆగస్టు నెల 24 వరకు దేహధారిగా బతికారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తమ దివ్య ప్రతిభ ఉంటుందని, సమస్త మానవాళిని కాపాడుతుందని, అనుగ్రహాశీసులు ప్రసాదిస్తుందని చెప్పిన గొప్ప అవధూతమూర్తి వెంకటస్వామి. విచిత్రం ఏంటంటే ఆయన్ను పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు చూడకముందు వరకు ఆయన ఒక ప్రవల్లిక అంటే, కొంతమంది స్వామి అంటారు, కొంతమంది పిచ్చోడు అంటారు, కొంతమంది ఏమంటారో తెలియదు, కొందరు అవధూత అంటూ నమ్మరు. కానీ ఆయన విస్పష్టంగా ఒక మహాశివరాత్రి రోజు అట్లా వచ్చి ఆయన దగ్గర కూర్చుని ప్రశాంతంగా కొన్ని గంటలు గడిపాక విస్పష్టంగా చెప్పాడు, ఈయన గొప్ప అవధూత స్థితి కలిగిన మహాపురుషుడు, మానవ జాతి కొంతకాలం తర్వాత ఈయన్ని గుర్తించక తప్పదు, కాబట్టి ఈయన ఒక శిరిడి సాయిబాబా ఎట్లా మహా ఉత్తర దేశంలో గొప్ప మహానుభావుడో, ఆక్రమంలోనే మన దేశపు మహానుభావుడు నిరుపేదల నారాయణుడు ఈ వెంకటస్వామి అని చెప్పడమే కాక, అక్కడుండే మా సోదరుడు ఒక ఆయన్ను, ఒక పెసల సుబ్బరామయ్యను అక్కడే ఉండమని, విశేషాలు సేకరించమని చిన్న గ్రంథం కూడా రాశారు. ఆ విధంగా ఆయన మమ్మల్ని ప్రోత్సహించి ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు మహాత్ముల దర్శనానికి వెళ్ళమనేవారు. ఆ క్రమంలో వెంకటస్వామి దర్శనానికి వెళ్ళమనడం, మనం అక్కడికి వెళ్ళటం, వెళ్ళి ఆయన అపారమైన అనుగ్రహాశీస్సులు మన అర్హత కంటే మించి ఆయన ప్రసాదించటం, అవన్నిటి యొక్క శుభ పరిణామం వల్ల అదే మనం అంతర్జాలంలో పెట్టడం, అంతర్జాలంలో అనేక మంది యువతి యువకులు చూడడం, ఆ విధంగా ఈ విధంగా సత్సంగం పుష్పించి శోభించి పరిమళించి సఫలం కావటం ఈరోజు మనం కూర్చోవటానికి, ఇక్కడ జిల్లా సత్సంగం చేసుకోవటానికి కారణమైంది. కాబట్టి సోదరులారా, మనమంతా ఇక్కడ కూర్చున్న ఈ విషయాన్ని ఒకరోజు వెంకటస్వామి దగ్గర పోయి కానీ అడిగితే, చీటీ రాయించి ప్రమాణపత్రం రాయించి మరీ చెప్పుండేవాడు. 2018 సంవత్సరంలో 9వ నెల జూలై 9వ తేదీన ఉదయాన్నే మీరు ఈ గ్రామంలో ఇలా కూర్చుని మంచి మాటలు చెప్పుకుంటారయ్యా అని చెప్పు ఉండేవారు ఆయన. పక్కనే వారు వచ్చి కూర్చుని ఉండేవారు. ఎక్కడన్నా సత్కాలక్షేపం జరుగుతూ ఉంటే ఆయన అక్కడ మహాసంతోషంగా నామజపం చేసిన, సత్కాలక్షేపం చేసిన వెంకటస్వామి ఎంతో పారవశ్యంగా కూర్చునేవారు. ఇకపోతే ఆయన జ్ఞానం గురించి మనం రాస్తుండే అనేక గ్రంథాలు చాలవు, అంతకు మించిన జ్ఞానం వారిది. కాబట్టి మీ అందరికీ మా అభ్యర్థన ప్రార్థన ఏంటంటే, ఒక్క నిమిషం ఆయన్ని స్మరించు, అనంతమైన ఆయన అనుగ్రహాన్ని మనం పొందే అర్హత పొందుతాం. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, నీకు బిడ్డకు బాగలేదు, వెంకటస్వామికి దండం పెట్టి కావాలంటే వైద్యం చేయించు, వైద్యం ప్రయత్నము, సంరక్షణ ఆయన అనుగ్రహం. ఈ విధంగా మన భారత జాతి అంతా ప్రతి గ్రామంలో ఎప్పుడైతే అటువంటి శుభ పరిణామం వస్తుందో ఆధ్యాత్మికత మరొకసారి పరిమళిస్తుంది. సోదరులారా, ఈ దేశంలో మహాత్ములు పుట్టని కాలం లేదు, కానీ వాళ్ళని గుర్తించి అనుగ్రహం పొందకుండా పోవటం చాలాసార్లు జరిగింది. కాబట్టి వెంకటస్వామి దేనికి వారసుడు అంటే, భారతీయ ఋషి జ్ఞానానికి వారసుడు. ఆయన గొప్ప మాస్టర్ ఆఫ్ మాస్టర్స్, ఆయన దాని ఆధ్యాత్మిక తత్వము దాని యొక్క రుజువుకి సాక్ష్యాధారంగా నిలిచిన వారు అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఒక పల్లె బాగుపడాలి అని ఆరోపించి అగ్నిహోత్రం వేసిన వారు ఆయన. అదేవిధంగా
మీరందరూ ఇక్కడికి రావడం, సమావేశం అవటం స్వామి కృప సంపూర్ణంగా లభించాలని. ఇప్పుడు ముఖ్యంగా ఒక సోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఒక కురవాడు తాను ఉద్యోగం చేస్తున్న మద్రాసు నుంచి వచ్చారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ వచ్చిన వారందరూ కూడా స్వామి కృప లభించి వారి పిలుపు మేరకే వచ్చారని మనం విశ్వసిస్తూ స్వామి దయ లభించాలని మనం ప్రార్థిస్తున్నాం.